ఈ వారం మొత్తం 7 మంది నామినేషన్లో ఉంటే తేజస్విని ఎందుకు ఎలిమినేట్ అయింది? అంటే ఏంటి ఎలిమినేట్ అవ్వకూడదా అంటే 100% కాకూడదు, ఎక్స్పెక్ట్ చేసింది కావచ్చు, అన్అఫీషియల్ సైట్స్ ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. నామినేషన్లో ఉన్న వాళ్ళలో తేజస్విని ఎంతో కొంత ప్రీ ఫేమ్ అనేది ఉంది, అంతేకాకుండా ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్ తను వారియర్స్ టీంలో నుంచి. అలాంటి కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అంటే కనుక ఈ వారం అందరి అంచనాలు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఉంటాయంటే మోస్ట్లీ స్రవంతి ఆర్ అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరైనా కావచ్చు అనేది ఎంతో కొంత జనాలకు ఐడియా ఉంది. వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్, మిత్రా శర్మ ఫ్యాన్స్ కావచ్చు, స్రవంతి కావచ్చు, అలాగే వచ్చేసి అనిల్ రాథోడ్ కావచ్చు, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకి ఓట్ చేశారు. ఇక్కడ తేజస్విని విషయంలో జరిగింది ఏంటి అంటే కనుక తేజస్విని ఫ్యాన్స్ ఏం చేశారంటే తేజస్విని ఎలాగైనా సేవ్ అవుతుంది, మన ఆవిడకి ఏంటబ్బా, మన హీరోయిన్కి ఏంటి, మన యాంకర్కి ఏంటి అని కొన్నిసార్లు బిగ్ బాస్లో నిర్లక్ష్యం జరుగుతుంది కదా, అదే నిర్లక్ష్యం తేజస్విని ఫ్యాన్స్ విషయంలో కూడా జరిగింది. ఓట్లు పడతాయి, ఏ విధంగానే సేవ్ అయిపోతుంది, గట్టి అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓటింగ్లో అంత యాక్టివ్ పార్టిసిపెంట్స్ అనేది లేదు కాబట్టి ఓట్లు అనేవి లిస్ట్ వచ్చాయి. సో తేజస్విని ఎలిమినేషన్ అనేది జరిగింది. ఇదే యాక్చువల్గా జరిగినటువంటి విషయం. మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. తేజస్విని ఉంటే బాగుండేదా, లేకపోవడమే బెస్ట్.